హీరోలు ద్విపాత్రాభినయం చేసే కథలు తరచుగా కుదురుతుంటాయి, కానీ త్రిపాత్రాభినయం మాత్రం చాలా అరుదు. ఇంతవరకు త్రిపాత్రాభినయం చేసిన హీరోలని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. చాలా అరుదైన అలాంటి కథలు ఒకేసారి రెండు భాషల్లో రెండు కుదరడం, ఆ రెండింటిలోనూ ఆయా భాషలకు చెందిన స్టార్ హీరోలు నటించడం విశేషమే. జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. కేఎస్ రవీంద్ర డైరెక్షన్లో రూపొందుతోన్న ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. భారీ నిర్మాణాత్మక విలువలతో దీనిని కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. తెలుగులో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేస్తుంటే తమిళంలో విజయ్ కూడా అలాంటి కథకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తనతో టెరీ చిత్రాన్ని తీసిన అట్లీ దర్శకత్వంలో విజయ్ మరో చిత్రం చేస్తున్నాడు. ఇందులో విజయ్ తండ్రిగా, ఇద్దరు కొడుకులుగా త్రిపాత్రాభినయం చేయబోతున్నాడనే వార్త అభిమానులకు కిక్ ఇస్తోంది. తమ హీరోని ఒక క్యారెక్టర్లో చూస్తేనే అభిమానులకు కనుల పండగగా ఉంటుంది. ఇక అలాంటిది ఒకేసారి మూడేసి క్యారెక్టర్లలో కనిపిస్తే ఇక వాళ్ళకి ఉత్సవమే కదా. కథల సంగతి ఎలా ఉన్నా ఈ ట్రిపుల్ రోల్ ధమాకాతో ఈ సినిమాలు పాస్ అయిపోతాయనేది ట్రేడ్ నమ్మకం కూడా.